అందరికీ నమస్కారం, ప్యాన్ ఇండియన్ న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి బెదరులంక మూవీ రివ్యూ. పిట్ట కొంచెం కూతగనం అనే ఒక సామెత ఉంటుంది, అది పర్ఫెక్ట్ ఈ మూవీకి. చిన్న సినిమా అయినా మంచి కంటెంట్ ఇచ్చాడు డైరెక్టర్ క్లాక్స్ గారు. ఈ మూవీ ట్రైలర్ చూసాక ఓకే, ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్న సినిమా అనుకుని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళా. ఫుల్గా సాటిస్ఫై చేసింది ఈ సినిమా. డార్క్ హ్యూమర్తో పాటు ఊరిలో జరిగే విషయాలన్నింటినీ పర్ఫెక్ట్గా తీశారు. మనం బెదరులంకలో ఉన్నామా అన్న ఒక ఫీలింగ్నైతే మనకు కలిగించారని చెప్పాలి. సో ఇక ఇండెప్త్ రివ్యూలకు వెళ్తే, మనకు ట్రైలర్లోనే చూపించారు కదా, బెదరులంక గ్రామంలో 2012 డిసెంబర్ 21 యుగాంతం వస్తుంది, అందరూ చచ్చిపోతారు అని మొత్తం ఊరూరే భయపడుతుంది. మరి ఈ యుగాంతాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఈ యుగాంతం నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, హీరో వాళ్ళని ఎలా కాపాడాడు అన్నది మనం థియేటర్లోనే చూడాలి. మూవీ స్టార్టింగే చాలా బాగుంటుంది. అలా ఒక 20 నిమిషాలు మనల్ని బెదరులంక వాళ్ళకి పరిచయం చేసి అందులోకి తీసుకెళ్తారు. ఊరిలో ఉన్న ముగ్గురు ఈ యుగాంతం అట్టు పెట్టుకుని ఎలాంటి ఐడియాలు వేసి ప్రజల్ని వాళ్ళ వైపుకు తిప్పుకున్నారన్నది చాలా బాగా చూపించారు. ఇక హీరో ఎంట్రీ, అలాగే ఊరిలోకి ఎందుకు వచ్చాడా అన్నది కూడా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఇక అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది, చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ రాసుకున్న కామెడీ సీన్స్ అసలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అందులోనూ హీరో కార్తికేయ కూడా చాలా బాగా చేశారు. క్రింజ్ కామెడీ లేకుండా చాలా నీట్ గా రాసుకున్నారు. మూవీ మనకు ఎక్కడ బోర్ కొట్టించకుండా ప్రతిసారి ఒక మంచి సీన్ పడేలా చూసుకున్నారు. మూవీలో మనకు కోర్ పాయింట్ ఏదో దాని గురించే చూపించారు తప్ప మధ్యలో ఎలాంటి సంబంధం లేని సీన్లు పెట్టకపోవడంతో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ కి ఒక సెటప్ లా చేసి సెకండ్ హాఫ్ లో దానికి మంచి పే ఆఫ్ ఇచ్చారు. అండ్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, అలా దానికి హ్యూమర్ టచ్ ఇవ్వడంతో ఇంకా చాలా బాగా వర్కౌట్ అయింది అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో ఉన్న మైనస్ వచ్చేసి సాంగ్స్ ఒక్కటి కూడా ఎక్కలేదంటే నమ్మకాన్ని మనిశర్మ గారు మూవీ మొత్తం బీజియం కుమ్మేశారు. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్కి అయితే చాలా హై ఇచ్చింది బీజియం. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కార్తికేయ అలాగే నేహా శెట్టి, అజయ్ ఘోష్ గారు, రామ్ ప్రసాద్, సత్య, శ్రీకాంత్ అయ్యంగర్ గారు వీళ్ళంతా చాలా బాగా చేశారు. మరీ ముఖ్యంగా కార్తికేయ గారి నుంచి ఈ రేంజ్లో హ్యూమర్ అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, చాలా బాగా చేశారు. అలాగే డిఓపి సాయి ప్రకాష్ గారు బిగ్గెస్ట్ ప్లస్, ప్రతి సీన్ చాలా బాగా తీశారు అండ్ చాలా న్యాచురల్ గా వచ్చాయి అన్ని సీన్స్. అండ్ డైరెక్టర్ క్లాక్స్ అయితే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ని ఎక్కడ పక్కదారి పట్టించకుండా మూవీ మొత్తం దాన్ని చుట్టే తిప్పుతూ చాలా బాగా తీశారు. మరీ ముఖ్యంగా లాస్ట్ 30 మినిట్స్ అయితే హైలైట్ మూవీకి. అండ్ సో ఇది మా రివ్యూ. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.